ఏకాంతం అంటే ఏముంది? ఏకాంత అన్న మనకు దొరికింది అనుకో, దాన్ని ఏకాంతం అంటారు. ఏకాంత కూడా మనకు దొరకలేదు అనుకో, దాన్ని ఒంటరితనం అంటారు. అన్ని నీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించు, వేరే వాళ్ళ దాంట్లో ఆలోచించగలను. అంతేగా, కరెక్ట్ ఆన్సర్ చెప్పు మరి నువ్వు. ఏకాంతం అంటే మనం వాళ్ళని అద్దనుకుంటే అది ఏకాంతం అవుతుంది, మనల్ని వాళ్ళు అద్దనుకుంటే అది ఒంటరితనం అవుతుంది. ఈ ఫోన్ అంతా పగిలిపోయింది, మొత్తం పాతగా అయిపోయింది. సంక్రాంతికి కొనిస్తా అంటే కదా నువ్వు ఫోన్, కొనిస్తా అన్నావు కదా సంక్రాంతికి, కొనియచ్చు కదా. చూడు మొత్తం పగిలిపోయింది ఫోన్, అసలు వర్కే చేస్తాను. అట్లా కాదు నాని, ఇప్పుడు ఇంట్లో పాత వస్తువులు బాగున్నాయి, పాతగా అయిపోయినాయి, అట్లా అని చెప్పి అన్నిట్లని వారేసుకుంటామా? ఏమున్నాయి పాత వస్తువులు? పాత వస్తువులు ఏమున్నాయి? బాగా రోజులు అవుతుంది, 5 ఇయర్స్ అవుతుంది కొని. పాత వస్తువులు ఏమున్నాయి అంటే అన్ని చెప్తారా నీకు? ఏమున్నాయి ఒకటి చెప్పు, పాత వస్తువు ఒకటి చెప్పు నువ్వు. ఏమున్నాయి? చాలా ఉన్నాయి పాత వస్తువులు. అరే నన్ను చూస్తున్నావు, ఒకటి చెప్పు కదా, ఒకటి చెప్పు పాత వస్తువు. బావా ఈరోజు వర్క్ అంతా నేనే చేస్తా అనుకుంటున్నా, ఇంట్లో పనంతా. అవునా? థ్యాంక్ యూ నాని. ఓకే బావా, ఒక చిన్న కోరిక, నాకు డ్రెస్లు అన్నీ అయిపోయినాయి, ఒక 1000 ఇవ్వ వాళ్ళ డ్రెస్ కొనుక్కుంటా. ఈ డబ్బులు మనం అనుకుంటున్నావు నాని? ఈ మనవి కాదు, ఆఫీస్ వాళ్ళే ఇవి. అవునా? మరి అట్లానా? అయితే లే, బోళ్ళు బాసలు బాగున్నాయి, అవన్నీ క్లీన్ చేయపోలే, నేను క్యాన్సిల్ ఇప్పుడు చేయను. అమ్మా ఇంట్లో బాగున్నా.